మనం ఈరోజు వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ మన మొబైల్ ఓపెన్ చేయాలంటే ఏది ట్రస్టెడ్ యాప్ ఏది థర్డ్ పార్టీ యాప్ అనేది చూసి ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో మనం ఈరోజు ట్రస్టెడ్ యాప్ అంటే ఎవరు ఒరిజినల్గా దాన్ని కనిపెట్టారు ఏ కంపెనీ వాళ్ళది వాడితే మంచిది అనేది మనం ఈరోజు చూస్తున్నాం సో అందుకోసం మనము ఏ యాప్ యూస్ చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ చూద్దాం చాలామంది నాకు తెలిసినంత వరకు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కానీ లేంటే ఓపెన్ ఆఫీస్ అని కానీ ఇలాంటివి వాడుతూ ఉంటారు ఈరోజు మనం చూసేది అఫిషియల్గా ఎవరైతే మనకి మైక్రోసాఫ్ట్ని కనిపెట్టారో వారిదే సాఫ్ట్వేర్ మనకు రిలీజ్ అయింది కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ ఆ యాప్ని మనం యూజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం చాలా ఫ్లెక్సిబుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది అందుకోసం మనం ముఖ్యంగా ప్లే స్టోర్కి వెళ్ళాలి ఎందుకంటే మనం ఈ మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేసినా కూడా మనం ప్లే స్టోర్కి వెళ్తాం తర్వాత ఇక్కడ మీరు సర్చ్ చేయాల్సింది ఎంఎస్ ఆఫీస్ అని టచ్ చేసి సర్చ్ చేయాలి చాలా నెంబర్ ఆఫ్ వస్తాయి మనకు ఇందులో ఇక్కడ కింద అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఏ ఏ కంపెనీ వాడు రిలీజ్ చేస్తారనేది చూపిస్తోంది ఇక్కడ మనకి సెకండ్ వన్ చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేవాడు పబ్లిష్ చేసినాడంట సో మనం దాని మీద వెళ్దాం దాని మీద వెళ్తే ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది మనం ఇన్స్టాల్ చేయాలంతే చూడండి ఈ విధంగా మనకి బేసిక్గా ఎప్పుడైనా కూడా ఎక్కువగా వాడేది మనం ఎటువంటి కంపెనీస్లో మీరు వర్క్ చేసినప్పటికీ వర్డ్ ఎక్సెల్ అనేది కామన్గా వాడేదే అందుకోసమే మన ప్రపంచం నడుస్తుంది సాఫ్ట్వేర్ రంగాల్లో అంటే సాఫ్ట్వేర్ రంగం అనే కాదు ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎటు చూసినా కూడా ఈ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ ఉంటేనే నడుస్తుందండి లేదంటే లేదు మనం వర్డ్ ఎందుకు వాడతామంటే ఒక లెటర్ టైప్ చేసి ఒక ఎండీకి కానీ ఒక హెచ్ఎం కానీ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి చెప్పాలని వాడతాం ఎక్సెల్ అనేది మీరు క్యాలిక్యులేషన్స్ చేయడానికి వాడతాం మీకు తెలిసిన విషయమే చాలామందికి తెలుసు ఇంకా పవర్ పాయింట్ అనేది ఈ ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలకి జూమ్ క్లాసులు అని చెప్పడం వల్ల ఇంకోటి చేయడం వల్ల మనకి పవర్ పాయింట్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత పొందింది ఎందుకంటే ప్రజెంటేషన్స్ ఇవ్వడం ఈ కాలంలో చాలా ఉంది అత్యవసరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం దీంతో మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మన మొబైల్లో ఎటువంటిది ఉండాలా ఏది ట్రస్టెడ్ యాప్ ఏది ఏదనేది మనం చూసుకోవాలి మనం ఇవన్నీ చూసిన దీన్ని కనిపెట్టిన వ్యక్తులే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళనమాట మనకి వర్డ్ తీసుకున్న ఎక్సెల్ తీసుకున్న పవర్ పాయింట్ తీసుకున్న యాక్సెస్ తీసుకున్న వన్ నాట్ తీసుకున్న టీమ్ టీమ్ వ్యూవర్ లాంటివి తీసుకున్న ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళే కనిపెట్టారు సో మనం దాని మీదనే ఎక్కువ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఒరిజినల్ ప్రోడక్ట్ని బయటికి రిలీజ్ చేస్తారు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం సో ఇక్కడ మనకైతే ఆఫీస్ ఇన్స్టాల్ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అనే బటన్ క్లిక్ చేస్తాం చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ లోగా కూడా వచ్చేసింది ఇంకా ఫొటోస్ మీడియా యాక్సెస్ మనం అలో అలో ఇవ్వాల్సిందే తప్పదు సో ఈ విధంగా ఇస్తాం చూడండి ఆఫీస్ ఇంకా గెట్ స్టార్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్లస్ ఉంటుంది కదా దీంట్లోనే అన్ని ఇవ్వాల్సిన అన్నీ ఉంటాయి అన్నమాట అంటే వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ప్రతిదీ ఉంటుంది సో ఈ యాప్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మనం ఏదన్నా కూడా కొద్దిగా టైప్డ్ మ్యాటర్ ఉందనుకోండి మనం వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ లేదంటే టైప్డ్ టేబుల్ ఉంటుంది మనం ప్రింటౌట్ తీసింటాం మన దగ్గర హార్డ్ కాపీ ఉంటుంది మీకు అందరికీ తెలుసు హార్డ్ కాపీ అంటే ఏంటి సాఫ్ట్ కాపీ అంటే ఏంటి సాఫ్ట్ కాపీ అంటే మన మొబైల్లో నుంచి మొబైల్కి పంపించడం కానీ లేదంటే మెయిల్కి పంపించడం కానీ ఇలా బయటికి పేపర్ ప్రింట్ కాకుండా ఉండేదాన్ని మనం సాఫ్ట్ కాపీ అంటాం ఏదైతే పేపర్ మీద ప్రింట్ ఇవ్వగలుగుతాము బయటికి ప్రింట్ వచ్చేస్తే దాన్ని మనము హార్డ్ కాపీ అంటాం అనమాట సో ఏవైతే హార్డ్ కాపీ ప్రింట్ అయి ఒక పేపర్ నేను వర్డ్ టైప్ చేశాను దాన్ని ప్రింట్ తీసాను బయట వేరే వాళ్ళకి ఇచ్చేసాను నేను దాన్ని మరీ టైప్ చేయాలంటే మనం టైప్ చేసే అవసరం లేదనమాట ఈ యాప్ యూజ్ చేసి మనం స్కాన్ చేసుకోవచ్చు ఆ స్కాన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఏమైతే మ్యాటర్ ఉందో అదంతా కూడా మనకు లెటర్స్గా కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది అది ఎలా అనేది కూడా మనం చూద్దాం ముందు ముందు క్లాసెస్లో చూద్దాం అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ కొట్టండి ఓ ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిందే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ క్లోజ్ సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది అనమాట దీంట్లో మనం వర్డ్ ఓపెన్ చేయాలంటే ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే పవర్ పాయింట్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది ప్లస్ సింబల్ మీద కొట్టండి ఇక్కడ నోట్సా లెన్సా డాక్యుమెంట్సా అంటుంది డాక్యుమెంట్స్ కొట్టండి ఇక్కడ చూడండి స్కాన్ టెస్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు హార్డ్వేర్ నుంచి హార్డ్ కాపీ నుంచి సాఫ్ట్ కాపీకి కన్వర్ట్ చేసుకోవడానికి లేదు నాకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవచ్చు వర్డ్ అయితే చూడండి వర్డ్ మీద ఇక్కడ నుంచి సపరేట్ ఇచ్చారు ఎక్సెల్ సపరేట్ ఇచ్చారు పవర్ పాయింట్ సపరేట్ ఇచ్చారు ఇప్పుడు మీకు ఎక్కువగా యూజ్ అయ్యేది పవర్ పాయింట్ మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి చూసి బ్లాంక్ ప్రెడే ప్రజెంటేషన్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట బ్లాంక్ చూడండి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇందులో అడ్వాంటేజ్ ఏమంటే మీకు కంప్యూటర్ మీద నుండి మీరు కంప్యూటర్లో వర్డ్ పవర్ పాయింట్ అన్ని చేసినట్టయితే చూడండి మీకు ఈ విధంగా కింద సింబల్స్ కనిపిస్తున్నాయి అవన్నీ కూడా మీకు కంప్యూటర్లో ఏ విధంగా అయితే వస్తాయో హోమ్ బటన్ కానీ ఇన్సర్ట్ కానీ ఓకే పే మీకైతే కంప్యూటర్లో చూసినప్పుడు డిజైన్ అనేది ఉంటుంది ట్రాన్సిస్టర్స్ యానిమేషన్స్ చూడండి ఎవ్రీథింగ్ మీరు ఏదైతే అఫిషియల్గా మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంటుంది మీరు ఏదైనా చూడండి థీమ్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేయవచ్చు చూసుకోవచ్చు చూడండి ఆటోమేటిక్గా పైన కన్వర్ట్ అవుతుంది డౌన్లోడింగ్ అంటే చూడండి ఆటోమేటిక్గా ఆ థీమ్ అనేది అప్లై అయిపోయింది చూడండి డబల్ ట్యాప్ టు యాడ్ టైటిల్ అన్నాడు సో మనం ఇక్కడ డబుల్ ట్యాబ్ అంటే డబుల్ క్లిక్ చేస్తాం చూడండి ఆ విధంగా వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ కీబోర్డ్ కనబడట్లేదు కీబోర్డ్ కనపడాలంటే అగైన్ చూడండి ఇక్కడ ఉన్న సింబల్స్ని క్లిక్ చేయాలి చూడండి ఈ విధంగా కీబోర్డ్ వచ్చేస్తాను ఇప్పుడు నేను కంప్యూటర్ క్లాస్ చెప్పాలనుకుంటున్నాను ఓకే కంప్యూటర్ క్లాస్ సిలబస్ ఏముంది అనేది ఒక ప్రజెంటేషన్ నేను చూపించాలనుకున్నా అప్పుడు మీరు ఏం చేయాలంటే కంప్యూటర్ క్లాస్ అనేది టైప్ చేయాలి ఇక్కడ కంప్యూటర్ క్లాస్ చూడండి ఆటోమేటిక్గా క్లియర్గా పడుతుంది అన్నమాట క్లాస్ ఓకే సో బ్యాక్ కొట్టండి చూడండి ఈ విధంగానే వస్తుంది మీరు ఇది సెంటర్కి తీసుకెళ్ళాలా ఇక్కడ పట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా సింబల్ చిన్నగా చేసుకోండి మీకు అర్థం అవ్వడం కోసం నేను చిన్నగా చేస్తున్నా ఇక్కడ క్లిక్ చేయండి చూడండి ఈ విధంగా సింబల్ ఏర్పడుతుంది దీన్ని పట్టుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జరపచ్చు చూడండి ఈ విధంగా జరుపుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ సెంటర్లో పట్టుకొని ఈ విధంగా జరిపితే ఈ ఎడ్జ్లో పట్టుకొని జరపండి చూడండి అడ్జస్ట్ అయిపోతుంది మీరు టెస్ట్ టెన్త్ ఉంటే అంతలో మీరు ఆ లెటర్ని చూడండి అడ్జస్ట్ చేయొచ్చు ఈ విధంగా సింపుల్ రావాలా మీకు అప్పుడే మీకు ఇక్కడ మూవ్ అవుతుంది లేదంటే కాదనమాట కంపల్సరీ దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం మూవ్ చేయాలా లేదంటే మూవ్ కాదు కింద కూడా యాడ్ డబుల్ ట్యాప్ టు సబ్ టైటిల్ మీరు ఏదైనా ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు ఒకటి నేను కంప్యూటర్ క్లాస్ దాంట్లో ఫస్ట్ టాపిక్ ఈజ్ పవర్ పాయింట్ సో ఐ విల్ టైప్ హియర్ పవర్ పాయింట్ అనేది నేను కొడుతున్నాను అనమాట పవర్ పవర్ పాయింట్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓకే చూడండి ఇది ఏమైపోయింది ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏర్పడింది ఏంటి చూడండి సేమ్ కలర్లో కలర్ కలిసిపోయింది సో మనకి ఇక్కడ కలర్ మార్చాలంటే మీరు దీని మీద క్లిక్ చేయాలి చూడండి దీన్నంతా సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్ని లేదంటే దాని మీద క్లిక్ అనుకోండి ఈ లైన్ ఏర్పడిందంటే మీరు అక్కడ మాడిఫై చేయడానికి మాత్రమే వీలవుతుందని అర్థం చూడండి ఇప్పుడు నేను రెడ్ పెడుతున్నా చూడండి రెడ్ కలర్ చూడండి రెడ్గా మారిపోయింది సో మీకు ఇక్కడే కలర్ ఉంటుంది అన్నమాట మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు చూడండి ఆ విధంగా మార్చుకుంటూ వెళ్ళొచ్చు మీరు ఓకే నేను ఇప్పుడు దీన్ని చూడండి అడ్జస్ట్ చేస్తాను అంతే నాకు టెస్ట్ అంతే ఉంది కాబట్టి నేను అడ్జస్ట్ చేయొచ్చు మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు ఈ ఫోర్ సైడ్స్ మూవబుల్ సింబల్ మనకు వచ్చింది చూడండి ఇక్కడ దీన్ని నీట్గా పట్టుకోవాలి చూడండి ఆ విధంగా రావాలి మీకు వస్తేనే లేదా ఇంకోసారి ట్రై ఇక్కడ పట్టుకొని అయినా మూవ్ చేయొచ్చు ఇక్కడ దీన్ని పట్టుకొని నేను మీరు రొటేట్ చేయొచ్చు అనమాట పైన ఎలా కావాలంటే అలా రొటేట్ కూడా చేయొచ్చు ఇప్పుడు దీన్ని నేను పిల్లల ముందు ప్రజెంట్ ఇవ్వాలి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని నేను పెద్దగా పెట్టి చూపించాలి లేదు మీకు ఇంకా కొద్దిగా సైజు పెంచాలా ఇప్పుడు ఇక్కడే ఉంది ఈ లెటర్ సైజు పెంచాలనుకోండి దీన్నంతా సెలెక్ట్ చేసుకుంటాను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరో మార్క్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే సైజ్ ట్వంటీ ఉంది సైజు మీరు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు ట్వంటీ ఎయిట్ చూడండి మనకు ఈ దీన్ని మనం ఒక్కొక్క దాన్ని ఏమంటామంటే ఇది లేయర్ అంటాం ఇది ఒక లేయర్ అనమాట నేను చేస్తున్న వర్క్ ఒక లేయర్ నేను దీన్ని ఏం చేస్తాను ఇంకొద్దిగా ఎన్ లాట్ చేస్తాను చూడండి ఆటోమేటిక్గా ఒక లైన్ కట్ చేస్తే అయిపోయి ఆ విధంగా మనం చేస్తాం ఇప్పుడు నేను దీన్ని పిల్లల ముందు ఫుల్ స్క్రీన్గా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడే ఉంటుంది మనకి సింబల్ ఈనా చూస్తున్నారా ఇక్కడ ఉంటుంది ఓకే దీన్ని దీని మీద క్లిక్ చేస్తే ఒక ప్రెజెంటేషన్ లాగా ఏర్పడుతుంది చూడండి స్టార్టింగ్ స్లైడ్ షో కంప్యూటర్ క్లాస్ ఈ విధంగా చేయచ్చు ఓకే మీరు ఒక ఇమేజ్ని యాడ్ చేయాలనుకున్నారు ఇక్కడికి ఈ థీమ్ అంతా బాగుంది లేదు నాకు థీమ్ నచ్చలేదు నేను ఇప్పుడు మార్చాలనుకుంటున్నాను సేమ్ ఎకైన్ ఇట్లా వెళ్తారు దీని మీద క్లిక్ చేస్తారు హోమ్ కొడితే ఇక్కడ మనకి డిజైన్ ట్యాబ్ వస్తుంది డిజైన్లోకి వెళ్ళి మీరు థీమ్స్ పోయి తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మారిపోతుంది వెయిట్ చేయాలా చూడండి మారిపోయింది తర్వాత మీరు ఇక్కడ నచ్చలేదు నాకు కలర్ అడ్జస్ట్ కాలే ఇప్పుడు ఉన్నటువంటి థిమ్కి అగైన్ హోమ్ కాకపోతే మీరు చూసుకోవాలా ఎక్కడ ఏ బటన్స్ ఉంటాయనేది చూసుకోవాలా హోమ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కలరింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట లేదంటే మీరు ఇది కిందకి ట్యాప్ చేయండి ఇక్కడ కలర్ వస్తుంది కలర్ మార్చండి సేమ్ కలర్ నాట్ అడ్జస్టబుల్ సో వీన్ టు గివ్ వైట్ అగైన్ చూడండి వైట్ రొటేట్ చేయండి ఇక్కడే ఉంది కదా మనకు రొటేట్ చేయొచ్చు ఇక్కడ మూవ్ కావాలంటే మూవ్ కూడా చేయవచ్చు చూడండి మూవ్ ఈ కింద దీన్ని పట్టుకుంటే మూవ్ చేయొచ్చు అనమాట చూడండి మనకి అలైన్మెంట్ లైన్స్ కూడా నీట్ చూపిస్తుంటాయి ఈ విధంగా మనం చేయాలి ఇదంతా చేసాం దీన్ని మనం ఫైనల్గా సేవ్ చేయాలి సేవ్ చేయకపోతే మనం చేసిన పని వృద్ధాం అందుకంటే ముందు ఒక ఇమేజ్ నేను యాడ్ చేయాలంటే చూడండి ఇక్కడే ఉంటుంది ఇమేజ్ ఇమేజ్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట మీ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఇమేజెస్ అన్నింటిని ఏదైనా కూడా ఉంటే మీరు యాడ్ చేయొచ్చు కంప్యూటర్ ఎలెవెన్త్ క్లాస్ ఈ విధంగా మీరు యాడ్ చేయొచ్చు అనమాట ఒకటి ఏదైనా కూడా చూద్దాం అదేవిధంగా ఏదైనా మీరు యాడ్ చేయాలంటే యాడ్ కూడా మనం చేయొచ్చు అనమాట ఇప్పుడు నేను యాడ్ చేశాను కానీ ఇమేజ్ అనేది పెద్దగా అయిపోయింది నేను దీన్ని కట్ చేయాలనుకుంటున్నాను సో అప్పుడు దీని మీదనే క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ దీంట్లోకి వెళ్ళండి క్రాప్ అనేది క్రాప్ అండ్ పిక్చర్ అనేది ఉంటుంది చూడండి ఎందుకంటే దీన్ని క్లిక్ చేశారు కాబట్టి ఇది వచ్చింది లేదు సైట్ క్లిక్ చేయండి చూడండి వెళ్ళిపోతే హోమ్ బటన్ వస్తుంది ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో పిక్చర్ అనేది వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు పిక్చర్ అనేది వస్తుంది దాంట్లో క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి మీరు ఎంత కావాలంటే అంత క్రాప్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట క్రాప్ పిక్చర్ ఓకే చూడండి నాకు ఇంత చాలు సో అగైన్ నాకు ఇంత చాలు ఈ విధంగా ఓకే అయిపోయింది నాకు అనుకున్నా నేను యొక్క సెలెక్ట్ చేసుకొని అగైన్ వీ వాట్ టు మూవ్ ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోండి అయిపోతుంది ఓకే ఓకే ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ ప్లేస్లో పెట్టచ్చు అగైన్ మనం ప్రజెంటేషన్ ఇవ్వాలంటే చెప్పాము కదా ఇక్కడ ప్రజెంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది స్లైడ్ షో దాని మీద కొట్టంగానే ఈ విధంగా పిల్లలకి డిస్ప్లే అవుతుంది మనం జూమ్ క్లాస్ కానీ ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు వెరీ క్లియర్గా ఉంటుంది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట సో అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు కంప్యూటర్ క్లాస్ అనేది ఏదో ప్రాబ్లం అయినట్టుంది ఏంటది చూద్దాం ఇంకోసారి మనం రిమూవ్ చేసి టైప్ చేద్దాం అలా ఏమైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మీరు ఏ విధంగా చేయాలా ఓహో ఆ ఫాంట్ సైజు ఆ విధంగా ఉండడం వల్ల కూడా మనకు అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అలాంటి టైంలో ఫాంట్ మార్చడం చూసుకోవాలమ్ సైజు పెంచండి చూడండి సరిపోయింది సైజు పెంచడం మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఆ విధంగా ఏర్పడింది సో ఫైనల్గా మనం సేవ్ చేద్దాం నేను సేవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న త్రీ బటన్స్ మీద క్లిక్ చేయాలా మోర్ ఆప్షన్స్ ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది సేవ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఎక్కడ సేవ్ అవుతుంది అనేది చూస్తుంది మనం దిస్ డివైస్ డాక్యుమెంట్స్ సేవ్ అవుతుంది అనమాట సేవ్ అయింది ప్రెజెంటేషన్ త్రీ అని సేవ్ అయింది మనం రీనేమ్ ఇవ్వాలంటే రీనేమ్ ఇవ్వచ్చు చూడండి ప్రజెంటేషన్ త్రీకి రీనేమ్ అయింది శామ్ టెస్టింగ్ క్లాస్ టెస్టింగ్ క్లాస్ అనేది మనం ఇస్తున్నాం ఓకే ఈ విధంగా మనం ఒక ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఎటువంటి సాఫ్ట్వేర్ మనం వాడితే చాలా బెటర్ అనేది ఇవాళ చూసాం మరిన్ని క్లాసెస్ మనం ముందు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్